హలో అండి నేను డాక్టర్ భాను సో ఈ వీడియోలో మనం డ్యూ డేట్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అనేది తెలుసుకుందాం అంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత వీళ్ళకి డెలివరీ ఎప్పుడు అవుతుంది బేబీని ఫస్ట్ ఎప్పుడు చూస్తారా అనేది ప్రతి ప్రెగ్నెంట్ ఉమెన్కి కూడా ఈ ఫస్ట్ డౌట్ అనేది ఉంటుందన్నమాట సో అందుకని మీరు ఫస్ట్ టైం డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడే మీ గురించి కొన్ని డీటెయిల్స్ తీసుకొని మీరు ఎప్పుడు డెలివరీ అవుతారు అంటే ఎక్స్పెక్టెడ్ డెలివరీ డేట్ని మీకు ఇస్తారనమాట అసలు ఈ డెలివరీ డేట్ని డాక్టర్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు దీనికి ఏమైనా ఫార్ములా ఉంటుందా ఇది ఓన్లీ డాక్టర్స్కి మాత్రమే తెలుస్తుందా లేదా జనరల్గా ఎవరైనా ప్రెగ్నెంట్ లేడీస్ వాళ్ళకు వాళ్ళే డెలివరీ డేట్ని తెలుసుకోవచ్చా ఇలాంటివన్నీ కూడా నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా చూసేయండి ఈ డెలివరీ డేట్ని ప్రెగ్నెంట్ లేడీ యొక్క రిపోర్ట్లో ఈడీడీగా ఇస్తారనమాట ఈడీడీ అంటే ఎక్స్పెక్టెడ్ డ్యూ డేట్ అని లేదంటే ఎస్టిమేటెడ్ డేట్ ఆఫ్ డెలివరీ అని కూడా అంటారు జనరల్గా ఈ ప్రెగ్నెన్సీ కంప్లీట్ పీరియడ్ అనేది రెండు వందల ఎనభై రోజులు ఉంటుందన్నమాట అంటే నలభై వారాలు అనేసి ఇది కూడా మనకు ఫస్ట్ డే ఆఫ్ లాస్ట్ మెన్స్చువల్ పీరియడ్ అంటే మీకు లాస్ట్ టైం పీరియడ్స్ వచ్చిన ఫస్ట్ డే నుంచి క్యాలిక్యులేట్ చేస్తారు చాలామందికి ఇందులో కన్ఫ్యూజన్ ఉంటుంది ఏంటంటే ప్రతీ నెల రెగ్యులర్గా పీరియడ్స్ వచ్చే వాళ్ళలో మొదటి ఒకటి నుంచి ఐదు రోజులు పీరియడ్స్ వస్తాయి అక్కడి నుంచి పద్నాలుగవ రోజున అంటే ఫోర్టీన్త్ డే ఆఫ్ మెన్స్ట్రవల్ సైకిల్లో ఈ ఓవ్యులేషన్ అనేది జరుగుతుందనమాట ఓవిలేషన్ అంటే మన ఓవరీ నుంచి ఎగ్ అనేది రిలీజ్ అవుతుంది ఇన్ కేస్ ఆ టైంలో కనుక మేల్స్ పర్వ్ అనేది ఎంటర్ అయింది అనుకోండి ఇరవై ఎనిమిది ముప్పై రోజుల్లో పీరియడ్స్ అనేవి రాకుండా మనం టెస్ట్ చేసుకున్నప్పుడు ప్రెగ్నెన్సీ పాజిటివ్ వస్తుందనమాట సో అలా పాజిటివ్ వచ్చింది అనుకోండి మీకు ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయ్యి అప్పటికే నాలుగు వారాలు అయిందని లెక్కించుకోవాలి ఎలా అంటే మొదటి ఒకటి నుంచి ఐదు రోజుల్లో పీరియడ్ స్టార్ట్ అయినప్పుడు ఈ మన ఓవరీలో ఎగ్ అనేది మెచ్యూర్ అవుతుంది అనమాట అలానే పద్నాలుగవ రోజులు ఏమవుతుందంటే ఆ ఓవరీలో నుంచి ఎగ్ అనేది బయటకు వచ్చి ఇలా ట్యూబ్స్లోకి ఎంటర్ అవుతుంది అక్కడే స్పర్మ్తో కలుస్తుంది అలా ఎగ్ ఇంకా స్పర్మ్ కలిసిన దాన్నే ఎంబ్రియో అంటారు సో ఆ ఎంబ్రియోనే మళ్ళీ ఇరవై ఎనిమిది ముప్పై రోజుల్లోకి ఇలా యూటరస్ లోపలికి వచ్చి ఆ మసిల్లో ఇంప్లాంట్ అవుతుందనమాట సో అక్కడ నుంచి బేబీ గ్రోత్ అనేది స్టార్ట్ అవుతుంది సో అందుకని ఎప్పుడూ కూడా మీ ప్రెగ్నెన్సీ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది అని తెలుసుకోవడానికి మీకు లాస్ట్ టైం పీరియడ్స్ ఎప్పుడు వచ్చాయనేది ఫస్ట్ అడుగుతారనమాట ఎందుకంటే పీరియడ్స్ వచ్చిన మొదటి రోజు నుంచే ఓవరిలో ఎగ్ అనేది మెచ్యూర్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత స్పర్మ్తో కలిసి అది ఎంబ్రియోగా ఫామ్ అయ్యి ఇంప్లాంటేషన్ జరుగుతుంది బేబీ గ్రోత్ అనేది ఉంటుంది సో ఈ ఎక్స్పెక్టెడ్ డెలివరీ డేట్ని కనుక్కోవడానికి డాక్టర్స్ నెగ్లీస్ రూల్ అనేది ఫాలో అవుతారనమాట ఈ నెగ్లెస్ రూల్లో రెండు మెథడ్స్ ఉంటాయి ఇందులో ఏ మెథడ్ అయినా ఫాలో అయ్యి ఎక్స్పెక్టెడ్ డెలివరీ డేట్ని మనమే క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫస్ట్ మెథడ్లో చూసుకుంటే ఈ లాస్ట్ మెన్షువల్ పీరియడ్ వచ్చిన డేట్కి తొమ్మిది నెలలు అలానే ఏడు రోజులు యాడ్ చేయాలన్నమాట సపోజ్ మీకు లాస్ట్ టైం పీరియడ్స్ వచ్చినప్పుడు మొదటి రోజు జనవరి ఐదు రెండు వేల ఇరవై మూడు అనుకుందాం దీనికి ఫస్ట్ అయితే తొమ్మిది నెలలు యాడ్ చేయాలి అంటే జనవరికి తొమ్మిది నెలలు యాడ్ చేస్తే అక్టోబర్ వస్తుంది అలానే ఏడు రోజులు యాడ్ చేయాలన్నమాట ఐదవ తేదీకి ఏడు రోజులు యాడ్ చేస్తే పన్నెండవ తేదీ వస్తుందనమాట సో ఫైనల్గా ఇప్పుడు ఎక్స్పెక్టెడ్ డెలివరీ డేట్ ఏంటి అక్టోబర్ పన్నెండు రెండు వేల ఇరవై మూడు సో నెక్స్ట్ ఇప్పుడు నెగ్లెస్ రూల్లోని సెకండ్ మెథడ్ చూసుకుంటే సేమ్ ఫస్ట్ మెథడ్ లాగానే ఈ లాస్ట్ మెన్స్ట్రవల్ పీరియడ్కి ఏదైతే డేట్ ఉంటుందో దానికి ఫస్ట్ మూడు నెలలు అనేవి లెస్ చేయాలి అంటే మూడు నెలలు వెనక్కి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ ఏడు రోజులను యాడ్ చేసి అలానే ఒక సంవత్సరాన్ని యాడ్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ఎంపి ఇప్పుడు ఐదు జనవరి రెండు వేల ఇరవై మూడు కదా ఫస్ట్ అయితే మూడు నెలలను తీసేయాలి అంటే వెనక్కి వెళ్తే అక్టోబర్ రెండు వేల ఇరవై రెండు వస్తుంది నెక్స్ట్ ఏడు రోజులను యాడ్ చేయాలి అంటే ఐదవ తేదీకి ఏడు రోజులను యాడ్ చేస్తే పన్నెండవ తేదీ వస్తుంది అండ్ వన్ ఇయర్ని యాడ్ చేయాలి అంటే సంవత్సరాన్ని యాడ్ చేస్తే రెండు వేల ఇరవై మూడు వస్తుందనమాట సో ఫైనల్గా ఎక్స్పెక్టెడ్ డెలివరీ డేట్ ఏంటి పన్నెండు అక్టోబర్ రెండు వేల ఇరవై మూడు ఇలా మెథడ్ వన్ ఇంకా మెథడ్ టూ రెండిట్లోనూ కూడా మనకు సేమ్ ఎక్స్పెక్టెడ్ డేట్ అయితే వస్తుంది ప్రతి ఒక్క ప్రెగ్నెంట్ లేడీకి ఈ మెథడ్ వన్ ఇంకా మెథడ్ టూలో చేసుకునే ఈడీడీనే కరెక్ట్గా వస్తుందా అంటే కాదు ఓన్లీ రెగ్యులర్గా పీరియడ్స్ వచ్చే వాళ్ళు అంటే ప్రతీ నెల పీరియడ్స్ వచ్చే వాళ్ళకు మాత్రమే ఈ నెగ్లిస్ రూల్ అనేది వర్తిస్తుంది సో మరి రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళకి అలానే ఎల్ఎంపి అంటే పీరియడ్స్ ఎప్పుడు వచ్చాయో డేట్ గుర్తులేని వాళ్ళకి ఈ డెలివరీ డేట్స్ ఎలా ఇస్తారు అంటే మీరు ఫస్ట్ సెమిస్టర్లో ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన వెంటనే చేసుకున్న స్కాన్ ఉంటుంది కదా దాన్నే డేటింగ్ స్కాన్ లేదా ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ అని అంటారు ఈ స్కాన్లో బేబీ యొక్క సిఆర్ఎల్ సిఆర్ఎల్ అంటే క్రౌన్ రంప్ లెంత్ అనమాట అంటే బేబీ యొక్క తల నుంచి తోక వరకు ఉన్న లెంత్ని మెషర్ చేసి ఈ అల్ట్రాసౌండ్ మెషీనే మనకు ఒక ఎక్స్పెక్టెడ్ డెలివరీ డేట్ని జనరేట్ చేస్తుంది దీన్నే స్కాన్ ఈడీడీ అని డేటింగ్ స్కాన్ రిపోర్ట్లో ఇస్తారు నెక్స్ట్ నార్మల్ ప్రెగ్నెన్సీ కాకుండా ఇన్విట్రో ఫర్టిలైజేషన్ అంటే ఐవీఎఫ్ టెక్నిక్ ద్వారా ప్రెగ్నెన్సీ అయిన లేడీస్కి ఎలా ఈ ఎక్స్పెక్టెడ్ డెలివరీ డేట్ని క్యాలిక్యులేట్ చేస్తారు అంటే ఏ రోజైతే ఆ ల్యాబ్లో తయారు చేసిన ఎంబ్రియోని ఉమెన్ యొక్క గర్భసంచిలోకి ట్రాన్స్ఫర్ చేస్తారో ఆ డేట్కి రెండు వందల అరవై ఆరు రోజులు కానీ ముప్పై ఎనిమిది వారాలని కానీ యాడ్ చేయాలన్నమాట సో దాని నుంచి వచ్చిన డేటే మనకు ఎక్స్పెక్టెడ్ డెలివరీ డేట్గా ఇస్తారు ఇలా ఎస్టిమేటెడ్ డెలివరీ డేట్స్ని క్యాలిక్యులేట్ చేసిన తర్వాత కొన్ని కామన్ డౌట్స్ అనే వస్తాయి అన్నమాట అందులో ఫస్ట్ది ఈ డ్యూ డేటే మనకు కంపల్సరీ డేట్ ఆఫ్ డెలివరీ అవుతుందా అంటే కాదనే చెప్పాలి ఎందుకంటే ఓన్లీ నాలుగు శాతం ఆడవాళ్ళలో మాత్రమే ఇచ్చిన డెలివరీ డేట్లోనే డెలివరీ అనేది అవుతూ ఉంటుంది మిగతా వాళ్ళలో వాళ్ళ హెల్త్ కండిషన్ని బట్టి కొంతమంది ముప్పై ఎనిమిది నలభై వారాల్లో అవ్వచ్చు కొంతమంది నలభై ఒక్క వారాల్లో కూడా డెలివరీ అనేది అవ్వచ్చు అనమాట అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే వై మై ఈడీడీ కీప్స్ చేంజింగ్ ఆన్ అల్ట్రాసౌండ్ స్కాన్ అల్ట్రాసౌండ్ స్కాన్ చేయించుకున్నప్పుడు ప్రతి స్కాన్లో ఈ ఎక్స్పెక్టెడ్ డెలివరీ డేట్ అనేది మారుతూ ఉంటుంది సో ఎందుకు అలా అవుతుంది అంటే నార్మల్గా బేబీ యొక్క గ్రోత్ని బట్టి మనకు స్కాన్లో ఈడీ అనేది జనరేట్ అవుతుంది సో అల్ట్రాసౌండ్ మెషిన్లో ఉన్న సాఫ్ట్వేర్ ఎలా పనిచేస్తుందంటే లోపల బేబీ యొక్క గ్రోత్ని బట్టి మనకు ఈడీడీ డేట్ అనేది ఇస్తుంది అనమాట సపోజ్ బేబీ తక్కువగా గ్రో అయిందనుకోండి బేబీ ఇంకా నెలలు నిండలేదని చెప్పేసి చాలా లేట్గా ఈడీడీని ఇస్తుంది కొన్ని కండిషన్స్లో ప్రెగ్నెంట్ లేడీకి డయాబెటీస్ వస్తే బేబీ ఎక్కువగా గ్రో అవుతుంది సో ఇలాంటి కండిషన్లో ఈడీడీ వాల్యూ అనేది వేరే ఇస్తుంది సో అందుకనే ఫస్ట్ ట్రెమిస్టర్లో చేయించిన డేటింగ్ స్కాన్లో ఇచ్చిన ఈడీడీని మాత్రమే డాక్టర్స్ ఎక్కువగా ఫాలో అవుతూ ఉంటారు అండ్ ఫైనల్గా ఇంపార్టెన్స్ ఆఫ్ ఈడీడీ అసలు ఈ ఎక్స్పెక్టెడ్ డెలివరీ డేట్ని మనం క్యాల్కులేట్ చేయడం వల్ల అలానే మెషిన్ ఇచ్చిన ఈడీడీని ఫాలో అవ్వడం వల్ల దీనివల్ల ఏంటి ఇంపార్టెన్స్ అంటే మెయిన్గా ఈ ఎక్స్పెక్టెడ్ డెలివరీ డేట్ తెలుసుకోవడం వల్ల డాక్టర్స్ కొన్ని కండిషన్స్ అనేవి ప్రిడిక్ట్ చేస్తారనమాట అంటే ఇంట్రా యూటరైన్ గ్రోత్ రిటార్డేషన్ బేబీ యూటరస్లో ఎంత గ్రో అవుతుంది ఈ నెలలు నిండిన బేబీ ఎంత అవ్వాలి ఆ నెలకు బేబీ ఎంత అవుతుంది అనేది కంపేర్ చేసుకుంటారనమాట అదే కాకుండా ప్రెగ్నెంట్ లేడీకి కానీ లేదా లోపల ఉన్న బేబీకి కానీ ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చి సడన్గా ఎమర్జెన్సీ డెలివరీ చేయాల్సి వస్తే ఆ టైంలో ఆ ప్రెగ్నెన్సీ ఎన్ని వారాల్లో ఉంది ఎన్ని నెలల్లో ఉంది అప్పుడు ఆ ఎమర్జెన్సీ డెలివరీ చేయడం సేఫా కాదా అనేది డాక్టర్స్ కన్ఫర్మ్ చేసుకుంటారనమాట సో అందుకనే ఈడీడీ అనేది చాలా ఇంపార్టెంట్ సో ఇది అండి ఎక్స్పెక్టెడ్ డెలివరీ డేట్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ సో ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండ్ ఇలాంటి హెల్త్ కాంటెంట్స్ ఇంకా చూడాలనుకుంటే నా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ